హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి గోపాలకృష్ణ గారితో ఉన్నాను. అతనితో కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను తీర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అడిగి చాలా వరకు ఈ రీసెంట్లీ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఆ ఇన్సిడెంట్స్ డౌట్స్ నాకు చాలా ఉన్నాయి. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్, చెప్పండి. అండ్ ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు తన మీద ఇంట్రాగేషన్ ఆపేయాలని క్వాష్ పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. అసలు ఇది క్వాష్ పిటిషన్ అంటే ఏంటిది? క్వాష్ పిటిషన్ అంటే ఈ ప్రాథమిక సమాచార నివేదిక అని ఉంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఏవైతే సెక్షన్లు సిఐడి పేర్కొన్నదో ఆ సెక్షన్లు అసలు బేసిక్గా వర్తించవు అనుకో చంద్రబాబు నాయుడికి, బేసిక్గానే వర్తించవు. ఇందాక చెప్పిన 409 ఉంది, ఆ 409లో ట్రస్ట్ అనేది ఉండాలి కదా, ఇంట్రెస్ట్. ఏదో కొంత డబ్బు చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టాలి, పెట్టి తర్వాత అడిగినప్పుడు నా దగ్గర లేదు. ఇందాక చెప్పిన ఉదాహరణలో ఎలకలు తినేసి అన్నాడే, అలాంటి ఉదాహరణలో నా దగ్గర డబ్బు లేదు, మీరు నాకు ఇవ్వలేదు అంటే అప్పుడు అది బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్. అసలు ఇక్కడ ఆయన దగ్గర ఈ 431 డిపాజిట్ చేసి మీ దగ్గర ఉంచండి అని ఎవరు ఇవ్వలే ఆయనకి. అసలు ఎంట్రెస్ట్మెంట్ లేదు అక్కడ, ఎంట్రెస్ట్మెంట్ లేనప్పుడు సెక్షన్ 409 అప్లై కాదు. కాబట్టి ఆ సెక్షన్ కొట్టేస్తారు. ఓకే, అది ఇప్పుడు కాదు, ట్రయల్ అప్పుడు. అచ్చా, విచారణ జరగాలి, విచారణలో కొట్టేస్తారు. ఇప్పుడు ఈ క్వాష్ స్టేజ్లో 166 ఉంది, 67 ఉంది, 120B ఉంది, 201 ఉంది, ఎవిడెన్స్ ట్యాంపర్ చేసేసాడు, తర్వాత 34 ఐపీసీ ఉంది, 109 అబట్మెంట్ ఉంది, ఇవన్నీ సెక్షన్లు ఉన్నాయి. ఇన్ని సెక్షన్ నుండి ఎఫ్ఐఆర్ నిండా ఎలిగేషన్సే ఉన్నాయి. ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు హైకోర్టులో కనీసం 50,000 మందికి ఇప్పటిదాకా ఎవరికి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలే, ఎవరికి చేయలే, ఒకే ఒక గ్రౌండ్ కింద. అన్ని ట్రయబుల్ ఇష్యూసే. ఈ ఇష్యూస్ అన్ని ట్రై చేయాల్సిందే మేము, మీరు లోవర్ కోర్టులో నిలబడి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే అనే ఒక గ్రౌండ్ కింద వాటన్నింటిని కొట్టేశారు. అవన్నింటినీ కొట్టేసినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు మీకేం స్పెషల్ కాదు, చట్టం ముందు అందరూ సమానులే, కాబట్టి దాన్ని కూడా కొట్టేస్తారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.